అమ్మ నమస్తే మేడం. అమ్మా నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. నేను రోజు కామాక్షి విగ్రహం వేస్తున్నానమ్మా ఈ నెల రోజులు. శ్రావణ మాసం కదా, కామాక్షి విగ్రహం జ్యోతి అమ్మవారి వైపు ఉండాలా మన వైపు ఉండాలా? మీ పేరేంటండి? నా పేరు సరిత అండి. సరిత గారు ఎప్పటి నుండి వెలిగిస్తున్నారు కామాక్షి దీపాన్ని? శ్రావణ మాసం మొదలుపెట్టి ఈ నెలంతా వెలిగించాలనుకున్నారా? అవునండి. సందేహం ఏంటి? అమ్మవారి వెలిగించినప్పుడు జ్యోతి అమ్మవారి వైపు ఉండాలా మన వైపు చూస్తూ ఉండాలా అనేది. జ్యోతి ఎటువైపు ఉన్నప్పటికీ కూడా కామాక్షి దీపంలో కూడా మనము పూజకి ఉపక్రమించేటప్పుడు రెండు వత్తులు వేయాలండి, మధ్యలో పుణ్యవత్తి వేయాలి. మరి మళ్ళీ కూడా జ్యోతి మనం ఎటువైపు ఉన్నది అన్నది లెక్క కాదు, ఎందుకంటే జ్యోతి ఎటువైపు అయినా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనము ఎటువైపు చూస్తుంది, చూస్తుందా కిందికి చూస్తుందా ఉత్తరం చూస్తుందా దక్షిణం చూస్తుందా అన్నది చెప్పలేము. అందుకే పరమాత్మని కూడా మనం జ్యోతి స్వరూపంగానే భావన చేస్తూ ఉంటాము. మన వైపు చూసేటట్టుగా పెట్టుకుంటే మనల్ని జ్ఞాన మార్గంలో నడిపిస్తుంది, అలాగే అమ్మవారి వైపు పెట్టామనుకోండి మనకు ఆ మార్గాన్ని సూచిస్తుంది. ఏదైనా ఒకటే కాబట్టి ఎటువైపైనా పెట్టి చూడొచ్చు. ఎందుకంటే మనకి ఆ యొక్క దీపం పెట్టేటప్పుడు ఏంటంటే మన వైపు తిప్పుకున్నాం అనుకోండి, చక్కగా అష్టమూర్తులతో ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క మూర్తులు కూడా ఆ కామాక్షి దీపంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అవి చూడడానికి మనకి కూడా మనసు తొందరగా భగవంతుని పైన లగ్నమవుతుంది. కాబట్టి మన వైపు తిప్పుకుంటే ఏంటంటే మనసు తొందరగా పక్కకి వెళ్లకుండా మనం భగవంతుడి వైపు అంటే అమ్మవారి వైపు అయిండొచ్చు, అమ్మవారి వైపు అయిండొచ్చు.